రహీం నహ్మదుహు నూ నస్ రసోలిహిల్ కరీం నా ప్రేమ సోదర మహాశేవుల అల్లందుల్లి అల్లాహ యొక్క దేవరణ శబే బరాత్ యొక్క పవిత్రమైన రాత్రి అల్లాహు తాలా మన అందరికీ కూడా ప్రసాదించారు ఈ యొక్క రాత్రి పవిత్రమైన రాత్రులలో ఒక రాత్రి ఎవరైతే ఈ యొక్క రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారో అల్లాహ్ని మెప్పించడానికి ప్రయత్నిస్తారో అల్లాహ్తో చిన్న చితక పెద్ద ప్రతి పాపం గురించి కూడా అల్లాహ ముందు పెట్టి అల్లాహతో మనస్ఫూర్తిగా వేడుకుంటారు ఇన్షా అల్లాహ్ తప్పకుండా అల్లాహు తాడా వాళ్ళ యొక్క పాపాలు శ్రమిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు నా ప్రేమణ సోదర మహాసేవులారా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరు కూడా వదిలిపెట్టుకోకండి ఎలా అయితే మనం ఈ భూలోకంలో ఒక ఉన్నతమైన స్థానం కోసం ఒక ఉన్నతమైన పని కోసం ఒక ఉన్నతమైన సంపాదన కోసం ప్రయత్నిస్తాము బరాత్ కూడా మనకి ఉన్నతమైన రాత్రులలో ఒక ఉత్తమమైన రాత్రి కానీ కొంతమంది ఆడవారు బాధపడే విషయం ఏమిటి అంటే అనుకోకుండా మేము నెలసరిలో ఉండిపోయాము అంటే శవేబరాత్ యొక్క రాత్రి రోజు మాకు మనస్ఫూర్తిగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి లేదు మేము నమాజ్ చదవలేము ఖురాన్ చదవలేము అల్లాహ్ యొక్క ఆరాధన చేయలేము ఎందుకంటే మేము ఈ సమయంలో అపరిశుభ్రంగా ఉన్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు నా ప్రేమైన సహోదరి మనులారా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన మాట చెప్పదలుచుకుంటున్నాను మీకు మనసులో ఎంతో కోరికగా ఉన్నది అల్లాహ్ని మెప్పించాలి అని చెప్పి ఈ పవిత్రమైన రాత్రి మీ యొక్క జీవితంలో వచ్చింది ఈ యొక్క రాత్రిని వదిలిపెట్టుకోకూడదు అని చెప్పి మీకు ఎంతో బాధగా కూడా ఉంటుంది కానీ ఇది మీరు కావాలని చెయ్యట్లేదు ఎందుకంటే నెలసరి అన్నమాట పిరియడ్ అన్నమాట మీరు కావాలని తెచ్చుకోరు అది ఆడవారి సృష్టి యొక్క ధర్మం అందుకనే దాన్ని మనం ఏమీ చేయలేము ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వాళ్ళకి నేను చెప్పే మాట ఏమిటి అంటే శబరాతి యొక్క రాత్రి రోజు మీరు ఆరాధన చేయలేరు అని చెప్పి బాధపడకండి మీరు నమాజ్ చదవలేరు ఖురాన్ చదవలేరు అంతే తప్ప ద్వా చదువుకోవచ్చు అల్లాహతో ద్వా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రవక్త మహనీయ సలహు అలీహు వసల్లం గారి పైన దరూద్ పంపించవచ్చు హస్త ఉఫిరుల్లాహ అని చెప్పి అల్లాహతో క్షమాపణ అడగవచ్చు అదేవిధంగా మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని అల్లాహ్ ముందు పెట్టవచ్చు ఇలా మీరు ప్రతి ఒక్క ఆరాధన కూడా ప్రతి ఒక్క జికిర్ కూడా చేసుకోవచ్చు మీరు చేయకూడని పనులు రెండు ఏమిటి అంటే ఒకటి నమాజ్ చదవకూడదు మరొకటి ఉపవాసం ఉండకూడదు అదేవిధముగా ఆ పవిత్రమైన రాత్రి రోజు ఖురాన్ని ముట్టుకోకూడదు ఖురాన్ చదవకూడదు నా ప్రేమ సహోదరి మనులారా ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి ఒకవేళ మీరు గనక అపరిశుభ్రంగా లేకపోతే ఉపవాసం ఉండండి పవిత్రమైన రాత్రి యొక్క ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి అల్లాహతో క్షమాపణ అడగండి అల్లాహతో దుహా చేయండి ఇన్షాల్లా తప్పకుండా మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది ఈ యొక్క విషయాన్ని మీ తోటి వారికి కూడా అందచేయండి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరమైన విషయం అందుకనే ఈ యొక్క విషయాన్ని మీ బంధువులకి తెలియచేయండి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి ఇస్లాం గురించి మీకు మంచి అవగాహన ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి రబ్బిల్ ఆలమీన్